हेलो एवरीवन, वेलकम बैक टू द हर्षि डीएससी क्लासेस। मन वीडियो मन चुट जगे मारपी लेसन उड़ेटी इंपारटेंट बिट्स अलागे वाट संबंधी ब्राकेट्स की नेक्स्ट मैचिंग्स की आंसर्स अच्छे चूदा। मेक वीडियो नच्चे तप्पकुंडा लाइक चेसी सब्सक्राइब दींट्लो फर्स्ट बिट ये मार्पुलोनैते కొత్త పదార్థాలు ఏర్పడతాయో వాటిని ఏమంటారు అని ఇచ్చారు మనకు వచ్చేసి ఏ పదార్థాలలో అయినా ఏదైనా పదార్థంలో మార్పులు జరిగి కొత్త పదార్థం ఏర్పడితే దాన్ని ఏమంటారంటే రసాయనిక మార్పు అని అంటాము నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ मैग्नीशियम प्लस ऑक्सीजन इक्वल टू एमवुतुंदी मनकु मैग्नीशियम ऑक्सीजन तो चर्यनुंदी मनकु मैग्नीशियम ऑक्साइड नैते इस्तुंदी मैग्नीशियम ऑक्साइड नेक्स्ट पालु पेरुगा मारटम डैश मार्पु पालु पेरुगा मारटम एंटंटे ओका रासायनिक మార్పు నెక్స్ట్ ఫోర్త్ బిట్ తుప్పు పట్టడాన్ని నిరోధించే పద్ధతి మనము నేర్చుకున్నాం కదా తుప్పు పట్టకుండా ఉండాలంటే ఆ ఇనుప వస్తువుకి ఏం రాయాలి జింక్ అనేది మనము ఒక పూతలాగా రాయడం వల్ల ఇనుము అనేది తుప్పు పట్టదన్నమాట కాబట్టి ఈ జింక్ పూత ఇనుము మీద ఈ జింక్ పూతను వేయడాన్ని ఏమంటారు గాల్వనైజేషన్ అని అంటారు ఈ గాల్వనైజేషన్ ద్వారా మనకు వచ్చేసి తుప్పు పట్టకుండా మనము నిరోధించవచ్చు మనకు ఫస్ట్ బిట్ ఇంకోసారి చూద్దాం ఏ మార్పులోనైతే కొత్త పదార్థాలు ఏర్పడతాయో వాటిని ఏమంటారు రసాయనిక మార్పు అని అంటారు నెక్స్ట్ సెకండ్ బిట్ మెగ్నీషియం ప్లస్ ఆక్సిజన్ మనకు ఈ రెండు చర్యను అందినప్పుడు ఏమొస్తుందంటే మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది నెక్స్ట్ పాలు పెరుగుగా మారటాన్ని ఏమంటారంటే ఇది ఒక రసాయనిక చర్య నెక్స్ట్ ఫోర్త్ది తుప్పు పట్టడాన్ని నిరోధించే పద్ధతి తుప్పు పట్టకుండా మనము గాల్వనైజేషన్ అనే పద్ధతి ద్వారా దీన్ని నిరోధించవచ్చు నెక్స్ట్ బ్రాకెట్స్ చూద్దాం దీంట్లో ఫస్ట్ బిట్ ఏంటంటే ఉన్ని దారాలలో స్వెటర్లు అల్లటం అనేది ఏ మార్పు ఉన్ని దారాలలో స్వెటర్లు అల్లటం అనేది మనకు ఒక భౌతిక మార్పు నెక్స్ట్ సెకండ్ బిట్ క్రింది వాటిలో రసాయనిక మార్పు దీంట్లో వచ్చేసి మనకేమిచ్చారు నీరు మేఘాలుగా మారటం చెట్లు పెరగటం ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారీ మంచు నుండి నీరుగా మారుట అని ఇచ్చారన్నమాట మన క్రింది వాటిలో రసాయనిక మార్పు ఏంటంటే ఆవు పేడ నుంచి బయోగ్యాస్ తయారీ అనేది మనకు రసాయనిక మార్పు అన్నమాట ఈ నీరు మేఘాలుగా మారటం చెట్లు పెరగటం మంచు నుండి నీరుగా మారుట ఇవన్నీ వచ్చేసి భౌతిక మార్పులు అన్నమాట నెక్స్ట్ క్రింది వాటిలో ఆవర్తన మార్పు ఏంటి అని ఇచ్చారు భూకంపాలు సముద్రాలలో అలలు ఏర్పడుట ఇంద్రధనుసు ఏర్పడటం వర్షం రావటం అని ఇచ్చారు మనకు క్రింది వాటిలో ఆవర్తన మార్పులు ఏంటంటే సముద్రాలలో అలలు ఏర్పడుట సముద్రాలలో అలలు ఏర్పడుట అనేది ఆవర్తన మార్పు నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఏమి ఇచ్చారో చూద్దాం మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ అనేది భౌతిక మార్పు రసాయనిక మార్పు ద్విగత మార్పు ఏవి కాదని ఇచ్చారు మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ అనేది ఒక రసాయనిక మార్పు మొక్కలలో జరిగే కిరణజన్య సంయోగక్రియ అనేది రసాయనిక మార్పు నెక్స్ట్ జతపరచండి చూద్దాం జతపరచండిలో గ్రూప్ ఏలో మనకేమిచ్చారు వెంట్రుకలు పెరుగుట అద్దం పగలగొట్టుట గాల్వనీకరణము వెనిగర్ వాతావరణ కాలుష్యం అని ఇచ్చారు
గ్రూప్ బిలో రసాయనిక మార్పు, ఎసిటిక్ ఆమ్లం, నెమ్మదైన మార్పు, భౌతిక మార్పు, ఇనుముపై జింక్ పూత పూయటం వేగవంతమైన మార్పు అని ఇచ్చారు. వీటిని మనం ఇప్పుడు మ్యాచింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి వెంట్రుకలు పెరగటం. వెంట్రుకలు పెరగటం అనేది మనకు నెమ్మదైన మార్పు. మనకు ఫాస్ట్గా అయితే వెంట్రుకలు అనేటివి పెరగవు కదా, వెంట్రుకలు పెరుగుట అనేది నెమ్మదైన మార్పు. నెక్స్ట్ అద్దం పగలగొట్టుట. అద్దం పగలగొట్టుట అనేది ఒక భౌతిక మార్పు. నెక్స్ట్ గాల్వనీకరణం అంటే ఏంటి? గాల్వనీకరణం అంటే ఏంటి? ఇనుముపై జింకు పూత పోయడాన్ని గాల్వనీకరణం అంటారు. నెక్స్ట్ వెనిగర్. వెనిగర్లో మనకేముంటుంది? ఎసిటిక్ ఆమ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాతావరణ కాలుష్యం. వాతావరణ కాలుష్యం మనకు వచ్చేసి ఒక రసాయనిక మార్పు వల్ల మనకు వాతావరణం కాలుష్యం అనేది జరుగుతుంది. ఇవి వచ్చేసి ఈ లెసన్కి సంబంధించినటువంటి బ్రాకెట్స్, అలాగే ఖాళీలు జతపరచండి వాటికి ఆన్సర్స్. Bye.